మమ్మల్ని నిర్చుకునే అయ్యా అప్పుడు ఆలు లేదు అప్పుడు ఆలు లేదు ఒక్క నిమిషమా ఒక బాటిల్ ఎత్తురా బావ బాటిల్ లేదు స్వాతి ఓకే సార్
ఈరోజు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా మా భార్యకు మద్దతుగా నేను ఎలక్షన్ ఏజెంట్గా చల్లగల్ గ్రామం రావడం జరిగింది. అన్ని పోలింగ్ బూత్లో కలిసి వివరాలు అనుకున్నాం. ఇక్కడ ప్రజల స్పందన చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అందరూ టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అభివృద్ధిని చూసి ఓటేస్తామని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల్ని మాకే ఆశ్చర్యం వేసి ఇట్లా ఆశీర్వదిస్తున్న ప్రజల్ని మేము మనస్ఫూర్తిగా వారికి అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక్కడ సంజయ్ అన్న ఎమ్మెల్యే మా సంజయ్ అన్నతో కవిత కాండతో మన జగిత్యాల రూరల్ మండలాన్ని ఆదర్శ మండలంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. జయ తెలంగాణ. స్థానిక ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతుంది చలిగల్ గ్రామంలో. చలిగల్ గ్రామ ప్రజలందరినీ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. వారిని చూస్తూ ఉంటే తప్పకుండా అఖండ విజయాన్ని మాకు అందిస్తారని అనిపిస్తుంది. చాలా ఉత్సాహం అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తూ ఉంటే. ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తుందన్న ధీమాతో మేమున్నాం. ప్రజల్ని చూస్తే కూడా వాళ్ళందరూ మాకు కారుకే కొట్టేసి వారి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, అందరూ ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు జైత్యాల రూరల్ మండలాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. జై తెలంగాణ. రిపోర్ట్ ఉంది.
మూడో విడత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ 6 మండలాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ 6 మండలాలకు సంబంధించి డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, టోటల్ ఫోర్స్ నియర్లీ 570 వరకు వినియోగించాం. ఏ మండలంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా రూట్ మొబైల్ పార్టీస్, స్టాటిక్ బందోబస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా పెట్టాం. అన్ని పోలింగ్ బందోబస్తు, అన్ని పోలింగ్ స్టేషన్లో బందోబస్తు పటిష్టంగా ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతా కూడా సవ్యంగా జరిగే విధంగా బందోబస్తు పట్టు చేశాం.